సబ్సిడీలు ఎత్తివేసి నగదు బదిలీ పథకం తీసుకురాబోతున్నారన్నటువంటిది తాజాగా అంతున్న ప్రచారం. గతంలో కూడా మనం అనుకున్నాం ఎన్నికలకి ముందు సమయంలో తప్పనిసరిగా కొత్త వ్యూహాన్ని అనుసరిస్తారు, అకౌంట్లో నేరుగా 2,500 రూపాయల క్యాష్ వేయడం, అందులో భాగంగానే జన్ధన్ ఖాతాలను ప్రారంభించారు. గ్యాస్ దగ్గర నుంచి రేషన్ దాకా దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క వ్యక్తికి 2,500 రూపాయల వరకు సబ్సిడీలు అందజేస్తుంది. బియ్యం పథకంలో కావచ్చు, లేకపోతే మధ్యాహ్న భోజన పథకంలో కావచ్చు, గ్యాస్కి కావచ్చు, ఇట్లా ఓవరాల్ సబ్సిడీ లెక్కేస్తే 2,500 రూపాయల వరకు ప్రతి వ్యక్తి మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలు అందుతుంది. ఈ సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల పేర్లు మార్చి తమ ఖాతాలో వేసుకుంటున్నటువంటి వేళ. ఇంకొకటి, రేషన్ లాంటి వాటి జనం తినకపోయిన బియ్యం అవి తినకపోయినా రూపాయికి కిలో బియ్యం లాంటి పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటిది అయితే దళారీలు ఆ రూపాయి బియ్యాన్ని రేషన్ షాపుల్లో కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసినటువంటి బియ్యాన్ని మళ్ళీ పాలిష్ చేసి మళ్ళీ గవర్నమెంట్కి సేకరణ కింద ఇచ్చి వాటినే తిరిగి మనం మళ్ళీ కొంటున్నటువంటి పరిస్థితుంది. ఈ మొత్తం రొటేషన్లో 1 రూపాయి బియ్యం మనకు రావడానికి మధ్యలో 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, 10 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అంటే దాదాపుగా 22 రూపాయల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. ఈ 22 రూపాయలు కూడా దళారీల చేతుల్లోకి పోతుంది. 20 రూపాయలు మన దగ్గర తీసుకుంటే, రూపాయి ఖర్చులు లెక్కేసుకుంటే మిగతా 20 రూపాయలు కూడా దళారీల చేతుల్లోకి చేరుతుంది. ఈ దళారీల సిస్టమ్ తీసేసి అదే సమయంలో పథకాలన్నింటినీ నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇంత ఇస్తోంది. దానికి తోడుగా పెన్షన్ లాంటి, ఇప్పుడు వృద్ధులకు ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్ లాంటి ఒక 1,000 రూపాయల దాకా ఉండేటువంటి, లేదా కేంద్రం అందులో 800 రూపాయలు ఇస్తుంది, రాష్ట్రం 200 రూపాయలు ఇస్తుంది. కాబట్టి ఇవి రెండింటి ఇవన్నింటినీ కూడా నగదు బదిలీ కింద అకౌంట్లో వేసేస్తే దాదాపు 3,500 రూపాయలు ఒక్కొక్క పేదవాళ్ళ ఇళ్ళకి చేరతాయి, నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి చేరతాయి. ఈ స్కీమును తీసుకొస్తే అటు రాష్ట్ర ప్రభుత్వాలు హైజాక్ చేస్తున్నటువంటి కేంద్ర పథకాలకు సంబంధించినటువంటి ప్రచారము జనంలోకి వచ్చినటువంటిది. ఇంకోటి, అసంతృప్తి ఎవరైతే పేదల్లో మాకేం దొరికిందో అన్నటువంటి అసంతృప్తిని చల్లార్చినట్టుంటుంది అన్నటువంటిది కేంద్రంలో అధికార యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి అధికార పక్షానికి చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం జోరందుకుంది, ఈ చర్చని తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒకటే, బియ్యం రూపాయి బియ్యాన్ని పథకాన్ని కనుక టోటల్గా క్లోజ్ చేసేసి ఇట్లాంటి నగదు బదిలీ చేస్తే ఈ రొటేషన్ నడవకపోతే, ఇప్పటికి కూడా రూపాయి బియ్యాన్ని తింటున్నటువంటి వాళ్ళు ఉన్నారు పేదల్లో ఒక వర్గం, వాళ్ళకి ఈ డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఒక 400-500 రూపాయలు మాత్రం బియ్యం రూపంలో జమ అవుతాయి. 400-500 అంటే ఒక 5 కిలోలు బియ్యానికి మించి కొనుక్కోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు అప్పుడు రూపాయి బియ్యాలు 2 రూపాయల బియ్యాలు బయట దొరకవు. అట్లాంటప్పుడు ఆ పేదలకి పూర్తిగా ఆహార భద్రత సమస్య ఏర్పడుతుంది. కాబట్టి అట్లాంటి సమయంలో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళందరిలో మళ్ళీ ఒక తీవ్ర ప్రతికూలత రాదా అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నోట్ల రద్దు లాంటి వాటి వల్ల పెద్దవాళ్ళు నష్టపోతారంటే పేద మధ్యతరగతి కూడా ఎట్లా నష్టపోతుందంటే, రొటేషన్ ఆగిపోయి అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళు లేక వ్యాపారాల్లో కొనుగోళ్ళు అమ్మకాల పరిస్థితి తగ్గిపోయి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురవుతాం. ఉద్దేశం మంచిదైనా కూడా, అవినీతితో కూడిందైనా కూడా ఆ రొటేషన్ వల్లనే సమాజం నడుస్తోంది అన్నటువంటిది ఇప్పుడు అర్థమవుతున్నది. దానివల్లనే అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ పెద్ద ఎత్తున కనబడింది. ఇప్పుడు ఈ వ్యవహారం కూడా జరిగితే కనుక ఇంకొక నెగిటివ్ ఓట్ బ్యాంక్ తమ నెత్తిని పడుతుంది అన్నటువంటి భయం బీజేపీ కేడర్లో ఉంది. అయితే చిట్ట చివరి 6 నెలల ముందు కనుక ఆ పథకాన్ని తెర మీదకి తీసుకొస్తే ఆటోమేటిక్గా ఎన్నికల వరకు కూడా ఆ పథకానికి సంబంధించినటువంటి ప్రయోజనం అందుతుంది. కాబట్టి ఆ టైంలో ప్రజల నుంచి అయితే పాజిటివ్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు దాంట్లో ఏం మార్పులు చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ బియ్యం లాంటివి ఇవ్వాలా అన్నటువంటిది అప్పుడు ఆలోచించచ్చు అన్నటువంటిది కేడర్ నుంచి వస్తున్నటువంటి సలహా సూచన. మరి అప్పటిదాకా ఆగుతారా, లేదంటే ఈలోపు నుంచినే ఈ పథకాన్ని తెర మీదకి తీసుకొస్తారా, దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు నష్టాలని సరిగ్గా బేరీజు వేసుకుంటున్నారా లేదా అన్నటువంటిది తేలాల్సినటువంటి అంశం.